రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. విద్యా సాధికారత జగనన్నతోనే సాధ్యమనే కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థి సంఘం రీజనల్ కోఆర్డినేటర్ నీలి ఆనందకుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాత శ్యామలాంబ ఆలయం దగ్గర నుంచి రామాలయం సెంటర్ వరకు చేపట్టిన విద్యార్థుల ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించి విద్యార్థులతో కలిసి రామాలయం సెంటర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచడం కోసం అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒక పక్కన అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ లేక అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యా వ్యవస్థని పటిష్టపరిచేందుకు అమ్మఒడి లాంటి పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు. మరో పక్కన వివిధ రకాల సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే కరికులంలో కానీ లేకపోతే ఇంకా వాళ్ళ పిల్లల యొక్క స్టాండర్డ్స్ పెంచే దానికోసం ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో కాంపిటేటివ్ వరల్డ్లో మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా నిలదొక్కుకోగలిగేటటువంటి పరిస్థితి ఏ రకంగా తీసుకుందామనేటువంటి దాని మీద కానీ పిల్లలకి అండం వరకు తల్లిదండ్రుల బాధ్యత, మిగతాదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే దాని బాధ్యత మొత్తం తీసుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈవేళ అమ్మఒడి పథకం ద్వారా కొన్ని లక్షల కుటుంబాల లబ్ధి పొంది ఉన్నాయి. ఇదివరకు దళితుల పిల్లలు ఒకలాగా పేదవాళ్ళ పిల్లలు ఒకలాగా ఉండేవారు. ఈవేళ సమానంగా అందరికీ స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం, బ్యాగ్స్ కిట్ కానీ షూస్ కానీ అన్నీ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారే చూస్తున్నారు. ఈవేళ అండర్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు ప్రభుత్వాల్లో కూడా ఇచ్చేవారు, కానీ విద్యార్థులు ఒక 100 కిలోమీటర్ 50 కిలోమీటర్ల దూరం నుంచి రావడం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకోలేక తల్లిదండ్రులు విద్యార్థుల చదువు మధ్యలోనే ఆపేసేవారు. ఈరోజు వస్తు దీవెన అనే పథకం ద్వారా ప్రతి ఒక్క